వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే కియా మోటార్స్ వాళ్ళు అనంతపురంలో ఎన్నో కోట్లు పెట్టి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. దాంట్లో ఇక్కడ విజయవాడ గుంటూరులో నా ఫ్రెండే షోరూమ్, నేను ఓపెనింగ్కి వెళ్ళాను, నా ఫ్రెండ్ ఈజ్ మై ఫ్రెండ్ అనమాట, నేను ఆ ఓపెనింగ్ కూడా వెళ్ళాను. వాళ్ళు కియా మోటార్ వాళ్ళు ఎన్నో ఖర్చు పెట్టి రీటైల్ అవుట్లెట్స్ అవన్నీ పెట్టుకున్నారండి. రెండోది, కియా మోటార్స్ వెళ్ళిపోతుందనడానికి వాళ్ళు ఎంతోమంది ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు, ఎంతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వాళ్ళు అంత తేలిగ్గా ఇదేదో ఇల్లు గాలి చేసి వెళ్ళిపోవటం కాదు, అంత తేలికైన పని కాదండి. తమిళనాడు వెళ్దామని వాళ్ళు మాట్లాడుకుంటే అక్కడేమో బ్రాంచ్లు పెట్టుకోవచ్చు, కానీ అది ఆ స్టేట్మెంట్స్ అవి వెళ్ళిపోవటం అన్న వచ్చిన పుకారు అది పుకారుగానే ఉంది అని ఇప్పుడు మన లేటెస్ట్గా కూడా చెప్తున్నారు. ఇప్పుడు నిజం అనేది మీకు ఇప్పుడు కాబట్టి 4 రోజులకని తెలిసిపోద్ది. ఇప్పుడు కామెంట్ రైజ్ చేశారు అది వెళ్ళిపోతుందని, అది కరెక్టా కాదా అనేది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఆ కన్సెంట్ కంపెనీ ఆయన ఏం చెప్పాడో అదంతా అబద్ధం అండి, రాంగ్ న్యూస్ అండి, వెళ్ళటం లేదండి, మేము ఇక్కడే ఉంటున్నామని చెప్పాడు స్టేట్మెంట్. ఇంకో వ్యక్తి వచ్చి లేదు మేము వెళ్ళిపోతామని చెప్తాడా ఉంటామని చెప్తాడా అని మీకు మ్యాక్సిమం నిజం అనేది నిప్పులాంటిది, వెంటనే తెలుస్తుంది. ఏమండి, నేను అనుకోవటం యాజ్ పర్ మై నాలెడ్జ్ అది వెళ్ళదు. వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి అన్ని స్టేట్స్లోనూ సంప్రదిస్తారు, అది మామూలే, అది బిజినెస్లో పార్ట్ కదా. సో వోక్స్ వ్యాగన్ మీద ఒకనొకప్పుడు వచ్చింది గొడవ, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు అదేదో మోసం చేసింది, కాంట్రాక్చువల్ లయబిలిటీలో కొంత వాళ్ళకి వీళ్ళకి డిస్ప్యూట్ వచ్చింది అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు. ఏంటి అది, అది కోర్టు దాకెళ్ళింది, ఇప్పుడు కోర్టులో పెండింగ్ కేసు అది. ఓకే, మళ్ళీ వోక్స్ వ్యాగన్ మరి వస్తున్నాయా, కార్లు తిరుగుతున్నాయా, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు స్టేట్లో ఏమండి. అందుకని ఆ కార్లు అవసరమే, కార్లు అనేది పుట్టిస్తారు. అది ఈ రాజకీయాల్లో మనకి ఈ పొలిటికల్గా రాజకీయాల్లో అది భాగం అయిపోయింది, అంటే ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి. పథకాలు ప్రజెంట్ అయితే అందరికీ బాగానే ఉన్నాయి, కాకపోతే ఆ రేషన్ కార్డులో ఒకటి తీసేస్తున్నా అన్నట్టున్నారు కదా, దాని మీద పునరావచనం మళ్ళీ ఆలోచించి దాని మీద ఏమైనా ఇచ్చేస్తే. అలాగే పథకాలు అయితే అందరికీ బాగానే ఎదుగా ఉన్నాయి, సాటిస్ఫాక్షన్. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ స్కూల్స్ లెవెల్లో ఈ అమ్మఒడి ఇది అన్నారు చూసారా, అమ్మఒడిలో కూడా కొన్ని ల్యాప్లస్ ఉన్నాయి. ఐ మీన్ కొన్ని ఫ్యామిలీస్ బిలో క్యాడర్ ఏది ఉన్నా సరే వాళ్ళు కొంతమందికి రాని ఉన్నాయి, అవి మళ్ళీ అందరికీ వచ్చేలా చేస్తే కనుక ఫుల్లీ సాటిస్ఫైడ్. అది లేదండి, అదంతా యాక్చువల్గా ఇదంతా రూమర్ అన్నట్టు తెలుస్తుంది కదా, ఎందుకంటే ఆ మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్ట్గా చెప్తున్నారు లేదు ఎక్కడికి తరలించట్లేదు, అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం వేరే చోట ఆ చైన్ లింక్ బ్రాంచెస్ అనేవి. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు అనంతపూర్లో డైరెక్ట్గా అంత ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వాళ్ళు ఎక్కడ ఇదలేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీకి చెప్పడానికి ఏ పాయింట్స్ లేవు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇంక ఏది లేనప్పుడు ల్యాప్లస్ ఏదో పాయింట్ హైలైట్ చేయాలి కదా, మొన్నటి వరకు స్టార్టింగ్ బేసిక్ అన్నారు, తర్వాత మా రాజధాని అన్నారు, ఇప్పుడు కియా పట్టుకున్నారు. సో సంవాటి ఉన్న దాంట్లో ఇప్పుడు ఒక 100 చేస్తున్నప్పుడు మంచి దాంట్లో 1 or 2 ల్యాప్లస్ ఉంటాయి, వాటిని హైలైట్ చేస్తున్నారు. 99లో ఉన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళు చెప్పట్ల, ఓకే ఈ పథకాలు ఇలా ఉన్నాయి అందరు సాటిస్ఫాక్షన్ అని వాళ్ళు చెప్పుంటే వాళ్ళకి ఫర్దర్గా రిప్యుటేషన్ ఉండేది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పట్ల, అపోజిషన్ కాబట్టి అన్ని లూప్ హోల్సే చెప్తున్నాయి తప్ప ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్పట్ల. చాలా వరకు అండి, ఎలాగా అంటే మీరు సాయంత్రం పూట గమనిస్తే ప్రతి వైన్ షాప్ బయట క్యూ కనబడుతుంది, అంటే ఆటోమేటిక్ క్యూ కనబడుతుంది అంటే మరీ ఇంకా డైలీ దానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు వెళ్తున్నారు తప్ప కొంచెం ఫన్ కొద్దీ మామూలుగా జస్ట్ నార్మల్గా వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరు అంత లైన్లో ఉండడానికి టైం స్పెండ్ చేయట్లా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు తగ్గినట్టే, అంటే 100% ఎవరు తగ్గిలేరు, ఎందుకంటే దానివల్ల ఎక్కువ ఇన్కమ్ రిసోర్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు రిసోర్సెస్ని కూడా వచ్చే ఇన్కమ్ని కూడా పక్కన పెట్టి మరీ దాని మీద అప్లై చేస్తున్నారంటే మంచి ఆలోచన. అంతే కదండి, ఇప్పుడు యాక్చువల్గా ఒక స్టేట్ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంటే ఈ లా మీరు ఎలా వర్కౌట్ చేస్తారని తెచ్చుకుని వాళ్ళు రిఫర్ చేశారు తీసుకున్నారు అంటే దీని మీద ఎలా ఉంది అని వాళ్ళు ఖచ్చితంగా మన స్టేట్ మీద వాళ్ళు ఫోకస్ చేశారనే కదా. ఈ దిశ చట్టం మంది అప్లై చేసింది వెంటనే, అది కూడా ఎక్కడో పక్క స్టేట్లో తెలంగాణలో జరిగిందానికి మన స్టేట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో ఆ రెస్పాండ్ ఎలా జరగాలి అని వీళ్ళు చేశారు అంటే ఈ లా బాగుందని కదా మిగతా స్టేట్స్ అన్ని మనం చూస్తున్నాయి. సో దానికి సెల్లి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, పాలన బాగుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.